హాయ్ అండి వెల్కమ్ టు సమత కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మష్రూమ్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు సో మీ ఇష్టం అది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా మష్రూమ్స్కి చూడండి ఒక లేయర్ మనం కొంచెం బ్లాక్గా ఉందనేసి క్లీన్ చేసుకుంటున్నాం అనమాట సో చాలా ఈజీగానే ఉడిపోతుంది దాని స్కిన్ కూడా ఇది వెంటనే బ్లాక్ అయిపోతాయి అనమాట అందువల్ల సాల్ట్ వేసేసి వాటర్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా టూ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం ఒక టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు ఆకు అండ్ చెక్క ఒక రెండు యాలకులు ఒక ఐదు లవంగాలు వేసేసి కొంచెం సేపు ఫ్రై అండ్ ఇందులో కొంచెం జీలకర్ర వేయాలి ఇక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రై అవుతున్నప్పుడు ఒక వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వరకు కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి వేసేసి మంచిగా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి అందులో కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా వన్ స్పూన్ వేసేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు కర్ట్ తీసుకున్నాము పెరుగు సో వేస్తేనే బాగుంటుంది అనమాట వేసేసి కలుపుకున్నాక కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసి ఆయిల్ అయితే ఫ్రై చేయాలి చాలా సింపుల్ అనమాట చేసుకోవడం అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా సో మీరే అంటారు చాలా సింపుల్గా ఉందనేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసాక గరం మసాలా వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత సో మంచిగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం మనం కుక్ చేసుకున్న కూరగాయలు అన్నీ రైస్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి ఎందుకంటే ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి బియ్యం ఆల్రెడీ కొంచెం నానిపోతాయి అందువల్ల ఫైవ్ గ్లాసెస్ సరిపోతాయి ఒకవేళ మీరు వెంటనే చేసుకున్నట్టయితే ఫైవ్ అండ్ హాఫ్ పోసుకోండి బియ్యం నానకపోతే ఇందులో ఫైనల్గా కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ ఒక నిమ్మకాయ పిండుకోవాలి తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి లాస్ట్లో వేస్తే బాగుంటుంది అనేసి ఫైనల్గా వేసామన్నమాట అండ్ ఇందాక సాల్ట్ కొంచెం సరిపోలేదు అనేసి మళ్ళీ వేసాము టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట మష్రూమ్స్ అండ్ రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్